హాయ్ గైస్, సో మనకి కా మూవీ అయితే రిలీజ్ అయింది కదా. సో ఇది చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, ఓకే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. అంటే ఎందుకు ఇలా అన్నానంటే, నాకు మూవీ అంతా, సో త్రూ అవుట్ మూవీ అంతా నాకు అంతగా ఎక్కువైతే అంటే ఎంగేజింగ్ అయితే చేయలేదు కానీ, సో క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. మెయిన్గా ఈ మూవీస్కి ఏంటంటే లాస్ట్ ఒక 25 మినిట్స్ అయితే మీకు ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్లో కానీ మీకు, సో కథ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. కాకపోతే మీకు లాస్ట్ 25 మినిట్స్ అయితే మీకు సో మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఈ మూవీకి ఏంటంటే ప్లస్ పాయింట్ క్లైమాక్సే. మీకు ఈ మూవీలో ఆల్రెడీ మనం ఇంటర్వ్యూస్లో కూడా చూసాం కదా, సో ఆ క్లైమాక్స్ అనేది వాళ్ళు చెప్పారు ఈ మూవీకి క్లైమాక్సే మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో అలానే నేను అనుకున్నాను ఏంటంటే, సో మేబీ అదే నిజమా అని చెప్పి నేను డౌట్ అయితే ఉండేది. కాకపోతే నేను చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్, ఎందుకంటే అది మనకి మైండ్ నుంచి అయితే వెళ్ళదు, అంత బాగా కనెక్ట్ అవుతుంది క్లైమాక్స్ అనేది. కాకపోతే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, లైక్ ఈ మూవీలో మీకు కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి అండ్ కొన్ని సస్పెన్సెస్ అయితే ఉంటాయి కదా, సో అవన్నీ మీకు ఒక్క ఏదైతే అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందో అది తప్ప మీకు ఇంకా ఎక్కువైతే ఉండవు. కానీ సో చాలా బాగున్నాయి స్టోరీ పరంగా అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే, ఇవన్నీ మీకు చాలా నచ్చుతాయి. అండ్ మెయిన్గా ఎవరైతే సో ఈ కైండ్ ఆఫ్ కొత్తదనం అంటే లైక్ మీకు కమర్షియల్ మూవీస్లోనే మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ అనేవి చాలా రేర్గా వస్తాయి. సో అలానే ఈ మూవీలో ఏంటంటే మీకు అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా వీళ్ళు చాలా మంచి స్టోరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ మూవీలో స్టోరీ అనేది మీకు డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మూవీ స్టార్టింగ్లో అయితే మన కిరణ్ అభిమాన్ గారి స్టోరీ కానీ తన యొక్క సో చైల్డ్ లైఫ్ కానీ లేకపోతే మనకు మొత్తం మనకి తన యొక్క క్యారెక్టర్ని చాలా బాగా డెప్త్గా అయితే సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఈ మూవీలో మీకు మోస్ట్ ఆఫ్ బీజిఎం అయితే చాలా బాగుంది. సో నాకైతే బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఈ మూవీకి క్లైమాక్స్తో పాటు బీజిఎం అనేది చాలా ప్లస్ అయింది. అంటే క్లైమాక్స్ అనేది సో అంత బాగా ఉండడానికి బీజిఎం కూడా సపోర్ట్ చేసింది. అండ్ ఆల్సో మీకు త్రూ అవుట్ మూవీ అంతా మీకు బీజిఎం అయితే బాగా ఎంగేజింగ్ చేస్తుంది. అండ్ ఇంక ఇంటర్వ్యూలో వచ్చే ఏదైతే ట్విస్ట్ ఉంటుందో సో అదైతే ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మూవీ అయితే సో వన్ టైం వాచ్ చచ్చి బాగుంది. కాకపోతే మీకు ఏంటంటే సో కొంచెం అంటే మరీ అంత ఎంగేజింగ్ అయితే మీకు అక్కడక్కడ అనిపించుకోవచ్చు కానీ, సో లాస్ట్ 25 మినిట్స్ అయితే మీకు అంటే మూవీ నుంచి మీరు బయటకు వచ్చే టైంకి అయితే మీకు సో చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది మూవీ అనేది. ఇదే కానీ మూవీ మనకి తమిళ్ కైండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లో వస్తే ఈ పాటికి ఇంకా పెద్ద హిట్టే చేసేవారు నాకు తెలిసి ఖచ్చితంగా. కాకపోతే సో ఇది ఎందుకో మరి నాకు తెలీదు, సో నాకు అనిపించింది అలా కొంచెం దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే బాగుండేమని నాకైతే అనిపించింది. అండ్ ఇదిగా సో ఓవరాల్గా. అండ్ ఇంక ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే, మన కిరణ్ అభిమాన్ గారు ఉంటారు కదా, సో తను ఒక పోస్ట్ మ్యాన్ కింద అయితే చేస్తుంటాడు. కాకపోతే ఏమవుతుందంటే తనుంటున్న ఊర్లోని గర్ల్స్ అనేవాళ్ళు మిస్ అవుతుంటారు. సో మిస్ అవ్వడానికి అండ్ తర్వాత సో తను ఆల్రెడీ పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తున్నాడు కదా, సో తను ఏం చేస్తాడు, ఎవరైనా లెటర్స్ ఉంటాయి కదా, సో లెటర్స్ అనేవి చదువుతుంటారు. ఎందుకంటే ఈ స్టోరీ అనేది మనకి పాతకాలం అంటే రెట్రో టైంలో జరిగేది, అంటే ఇప్పుడు జనరేషన్ది కాదు. సో దానివల్ల ఏంటంటే అప్పుడు ఎవరికైనా మనం ఫోన్ చేయాలన్నా అంటే ఉత్తరాలే కదా మాట్లాడుకోవాలంటే, సో అదర్ సిటీస్లో ఉన్న వాళ్ళతో సో కమ్యూనికేషన్ కోసం. సో ఈ ఉత్తరాలని తినేం చేస్తాడంటే చదువుతూ సో నాకే రాశారు వాళ్ళు నా ఫ్యామిలీ అన్నట్టు తిని ఫీల్ అవుతాడు. సో ఇలా చదువుతున్న అతనికి ఆ గర్ల్స్ మిస్సింగ్ అయినా ఏవైతే ఆ ఊర్లో ఉన్న గర్ల్స్ మిస్ అవుతున్నారు కదా, సో వాటికి ఇతను లెటర్స్ చదవడం వల్ల ఇతనికి వచ్చే ఏవైతే కైండ్ ఆఫ్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ మనకి మూవీలో చూపిస్తారు. సో ఈ మూవీలో ఏది చెప్పినా మీకు స్పాయిలరే గైస్, ఎందుకంటే మూవీలో చాలా చాలా మంచి సో కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. సో అందుకే నేను ఎక్కువ చెప్పట్లేదు, అప్పటికి జాగ్రత్త పడుతున్నా చెప్పకూడదని చెప్పి. అండ్ ఇంక ఈ మూవీలో మీకు బాగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది సో డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా ఈ మూవీలో మీకు ఏదైతే ఒక పర్సన్ ఉంటాడు కదా, అంటే ఇప్పుడు మూవీలో మనకి ఒక విలన్ అంటూ ఉంటాడు కదా, సో అలా వాళ్ళు ఫస్ట్ నుంచి టీజ్ చేస్తారు అంటే మన ట్రైలర్లో కూడా చూసి ఉంటారు మీరు.
ముసుగు అతను ఎవరు అని చెప్పి, అదైతే మీకు క్లైమాక్స్లో చాలా బాగా ట్విస్ట్ అయితే ఉంటుంది. అదైతే మైండ్ బ్లోయింగ్. అది ఇంకా త్రూ అవుట్ అయితే ఆ క్యారెక్టర్ని బాగా ఎంగేజింగ్ చేశారు. అంటే లైక్ మీకు అసలు ఎవరు అనే సస్పెన్స్ అనేది మనకి లాస్ట్ వరకు దించారు. సో అదైతే బాగా నచ్చింది నాకు మూవీలో. అనికి కిరణ్ అబ్బవారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. సో తను చాలా బాగా చేశాడు. అనికి మెయిన్ లీడ్స్ హీరోయిన్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళైతే సో ఓకే బాగానే చేశారు. అనికి ఈ మూవీ అనేది మీరు ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఖచ్చితంగా చూసుకోవచ్చు గైస్. కాకపోతే ఏంటంటే మూవీ అనేది మీకు సో ఒక కొంతమంది ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ వీళ్ళతోని సో వెళ్ళిన వాళ్ళకి అయితే ప్రాబ్లం ఉండదు. కానీ సింగిల్కి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు థింక్ చేస్తుంటారు కదా, ఏంటంటే ఫస్ట్ అంతా మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది మూవీ అంతా. సో మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి చాలా స్టోరీ అయితే రన్ అవుతుంటుంది, క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి, ఇవంతా మనకి క్లమ్జీ ఉంటుంది. కాకపోతే మీరు కొంచెం ఓపికతో ఆ క్లమ్జీని కొంచెం మీరు అర్థం చేసుకొని లేకపోతే ఓపికతో చూస్తే మీకు ఇంకా మూవీ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఇది ఒక్కటే చిన్న కన్సర్న్, అంటే మీరు పర్టికులర్గా దీన్ని మీరైతే సో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సో ఫస్ట్లోనే స్టోరీ మనకి సో ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మనకి చాలా క్యారెక్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తుంటూ దాంతోపాటు స్టోరీ అనేది మనకి చాలా చూపిస్తారు. ఒకటి కాదు రెండు మూడు స్టోరీస్ అని ఇలా చూపిస్తారు. సో దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. సో నాకైతే అదే అనిపించింది నేను మూవీ చూసిన తర్వాత. నాకైతే మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నేను మూవీ స్టార్ట్ అయినప్పుడు నాకు సో అదే ఫీల్ వచ్చింది నాకు. అసలు ఏం అర్థం అవ్వలేదు మూవీ ఏమవుతుందిరా బాబు అని చెప్పి. కానీ తర్వాత అయితే సో ఎప్పుడైతే మనకి మెయిన్ స్టోరీలోకి వెళ్తామో అక్కడి నుంచి మూవీ అనేది చాలా బాగుంది. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ అనేది వర్త్ వాచ్ ఇట్ గైస్. సో మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. మెయిన్గా క్లైమాక్స్ అయితే మీకు అస్సలు డిసప్పాయింట్ చేయదు. అండ్ క్లైమాక్స్ నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే మీరు మూవీ చూసిన తర్వాత చాలామందికి మూవీ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నచ్చకపోయినా లాస్ట్ 20 మినిట్స్ మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. అంటే 25 మినిట్స్ అంత ఉంటుంది సంథింగ్. సో అయితే బాగుంది, నాకైతే క్లైమాక్స్ అని నచ్చింది. కాకపోతే ఏంటంటే మీరు ఆ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయరు. అంటే మీరు అది చూసిన తర్వాత మీరు అనుకుంటారే ఇలా కూడా తీయచ్చా ఇలా కూడా ఉంటుందా అని చెప్పి మీరే షాక్ అవుతారు. సో అదైతే నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ఇంతలా చెప్తున్నాను. అండ్ గైస్ ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి నేను 5కి అయితే నేను 3 ఇస్తున్నాను. అంటే ఇది నా ఒపీనియను. సో ఎందుకంటే నాకు ఆ ఇంటర్వెల్ సీను అండ్ ఆల్సో కొన్ని కొన్ని సీన్స్ అండ్ క్లైమాక్స్ ఇవి తప్ప నాకు ఎక్కువ మూవీ అయితే మరీ అంత అంటే లైక్ అమేజింగ్ అనేటట్టు అయితే నాకు అనిపించలేదు. కాబట్టి నేను ఈ రేటింగ్ అయితే ఇచ్చాను, ఇది నా ఒపీనియను. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ మూవీ చూశారనుకోండి సో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గైస్ ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూశారనుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టాను అనుకోండి సో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈజీ అవుతుంది చూడడానికి. అండ్ గైస్ అలానే మన ఛానల్లో ఈ లక్కీ భాస్కర్ రివ్యూ అనేది సో ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ మూవీ అనేది కూడా ఒకసారి రివ్యూ చూడండి. అండ్ గైస్ ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా 2 మూవీస్ అయితే వస్తున్నాయి. సో ఆ మూవీస్ అనేవి నేను ఇంకా చూడలేదు, ఇప్పుడు వెళ్తున్నాను. సో ఇది కంప్లీట్ అయ్యాక మీకు అవి కూడా పోస్ట్ చేస్తాను. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం యాక్టివ్లో ఉండండి. సో రివ్యూస్ అయితే చూసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.